शक्ति ने आ रोजे महाशक्ति का मार्चटमलो नालबे संस्राल कृतमे अंकुर अर्पण तेलुगु देशम पार्टी लोने जरिगिंदने चप्पडानिकी चाला उदाहरण मन दग्गर उन्नाई मनंदर के तेलुसु ई रोजु आस्तिलो समान वाटा हक्कु इच्चारंटे आ रोजु तेलुगु देशम पार्टी पुण्यम ఈ రోజు భారతీ రెడ్డి గాని శర్మిలా రెడ్డి గాని తానేటి వనిత గాని వాసిరెడ్డి పద్మ గాని వైఎస్ఆర్సీపీలో మహిళలందరూ వాళ్ళ తండ్రిలో ఆస్తిలో సమాన వాటా హక్కు తీసుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షగా భావించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈ సంక్షేమం గురించి మాట్లాడవలసి వస్తే తెలుగుదేశం పార్టీ సంక్షేమం స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ. అటువంటి సంక్షేమానికి కాపీ కొట్టారని కొంతమంది మాట్లాడితే అరే మీ అందరికీ కూడా బుర్రలు పంచేట్లనట్టుంది. సంక్షేమం అంటే కాపీ రైటే తెలుగుదేశం పార్టీకి ఉందన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు మహిళా యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ రోజు వరకు మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెడితే వంటింట్లో మగ్గిపోయిన ప్రతి ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పరిపాలనా విభాగాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని 30 సంవత్సరాల క్రితమే ప్రతి మహిళని కూడా బయటికి తీసుకొచ్చి ఆర్థిక స్వావలంబన ఇచ్చిన ఘనత నా అన్న చంద్రన్న దాని సంఖ్య మీద విషయంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఏ ఇంటి ఆడబిడ్డ కూడా కళ్ళల్లో నీళ్లు రాకూడదు, వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు పాడవకూడదు అని సుమారుగా 70 లక్షల పైగా దీపం కనెక్షన్ ద్వారా గ్యాస్ గ్యాస్ పొయ్యిలు మనం ఇవ్వటమే కాకుండా సిలిండర్ సప్లై చేస్తే ఈ రోజు అధిక ధరలు పెట్టుకొని మళ్ళా తిరిగి కట్టెల పొయ్యికి వచ్చే పరిస్థితిని చూసి మళ్ళా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని నా మహిళలకి కన్నీలు తుడవడానికి 3 గ్యాస్ సిలిండర్లు మనకు ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారంటే సంక్షేమం ఇచ్చింది ఎవరు అని చెప్పి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనందరి దగ్గర ఉంది. ఈ రోజు మనందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో చంద్రన్న నాయకత్వంలో ఇక్కడున్న తెలుగు మహిళలే కాదు రాష్ట్రంలోని తెలుగు ఆడబిడ్డలందరూ కూడా భరోసాగా భద్రతగా బతికిన సందర్భం కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. విద్యార్థినులకి ఆడబిడ్డలకి సైకిల్ పంపిణీ చేయాలన్నా, డ్వాక్రా రుణాలు పంపిణీ చేయాలన్నా, డ్వాక్రా రుణమాఫీ చేయాలన్నా, ఆర్థిక స్వావలంబన కల్పించాలన్నా, ఆఖరికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించాలన్నా, చంద్రన్న బీమా ఇవ్వాలన్నా, పెళ్లి కానుక ఇవ్వాలన్నా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నడిపించాలన్నా, ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డకి న్యాయం జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అనే విషయం మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. 4 సంవత్సరాలు బ్లాక్ డేస్ కింద మనం అయిపోయింది. అందరినీ కూడా మబ్బి పెట్టాడు, మమ్మల్ని అందరినీ దగా చేశాడు, ముద్దులు పెట్టాడు, తలలు నిమిరాడు, వచ్చేస్తున్నాడు అన్నయ్య అనుకున్నారు. తీరా వచ్చిన తర్వాత ముద్దులు కాస్త గుద్దులుగా మారి ఎప్పుడు పోతాడు ఈ సైకోగాడు అనేటట్టుగా ప్రతి ఆడబిడ్డ కూడా ఇంటిలో కూర్చొని కూడా ఆలోచించుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఒక రథయాత్ర పేరుతో ఇంతమంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చారంటేనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎంతుందో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సైకో పరిపాలనలో దగాపడ్డ మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది దగా పడ్డారంటే వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లెలతో సైతం మొదలుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా దగా పడింది, మోసపోయింది. ఈ విషయం మనందరికీ కూడా తెలుస్తుంది. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చేస్తారని చెప్పిన ఈ పెద్ద మనిషి సుమారుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ తాలూకా తాలిబొట్లని కూడా 25,000 కోట్లకి తాకట్టు పెట్టిన ఒక సైకోగాడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే సంగతి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాల్సిన సందర్భం. ఎందుకంటే ఇటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి, హత్యలు, అత్యాచారాలు, ఏ ఆడబిడ్డ కూడా లోటు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి, అంగన్వాడీ కార్యకర్త బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలు, ఉద్యోగులు, టీచర్లు, ఒక వర్గం కాదు టోటల్ గా మహిళా వర్గం మొత్తం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి మనందరికీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, అందరూ కూడా పోరాటాలు చేసే పరిస్థితి. ఈ సమయంలోనే నిజంగా చల్లని చంద్రుడిలా రాజమండ్రి మహావేదికగా మనందరికీ కూడా భరోసా కల్పించేటట్టు, భద్రత కల్పించేటట్టు, భవిష్యత్తు గ్యారంటీ మనకి ఇస్తూ మహాశక్తి పథకాన్ని మనందరికీ కూడా కానుకగా ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు అమ్మఒడి ఒక పెద్ద దగా పథకం. ఆడబిడ్డకి 2 పిల్లలుంటే, 3 పిల్లలుంటే ఒక పిల్లోని చదివించుకోవాలంట, 2 పిల్లోని గాడిదలు కాయాలా, గేదెలు కాయాలా అక్కడికి వెళ్ళి. ఈ రోజు అది జరగకూడదు అనే
प्रति आड़बिड्ड मनशांतिगा तन बिड्डल चदिविंचुकोवाल उद्देशंतो तल्लिकि वंदनं पेरु मीद एंतमंदि पिल्ललुंटे अंतमंदिकि कूडा 15,000 रूपायल संवत्सरानिकि इस्तारनि चेप्पिन महा मनीषि मन चंद्रबाबु नायडु गारु ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు ఒకలకే చాలు కదా ఇద్దరికి ఎందుకు అని వీకిలాగ్ మాకు అలాంటి వేరియేషన్ చూపించాల్సిన అవసరం లేదు అందరి బిడ్డలు మా బిడ్డలుగా భావించుకున్నాం కాబట్టి ఈ రోజు లోటు బడ్జెట్ లో నువ్వు అప్పుల కూబిలో రాష్ట్రాన్ని కూర్చినప్పటికీ కూడా సంపద సృష్టించగల సత్తా ఉన్న నాయకుడిగా ఈ రోజు అండి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అనౌన్స్ చేసింది మనందరికీ తెలుసు ఇంటింటికి కులాయి దగ్గర నుంచి మీరు ఎక్కడికైనా వెళ్తే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయి మీరు ఇబ్బందులు పడుతున్నారనే విషయంలో ఆర్టీసీ ఛార్జీలు కూడా ఉచితంగా చేసిన సందర్భం అదే విధంగా స్త్రీ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలని ఉద్దేశంతో స్త్రీ నిధి పథకం కూడా మనకందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కూడా ఇచ్చారు ఈ రోజు మన పని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారి పని అయ్యింది నేను అనౌన్స్ చేస్తున్నా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి మహిళ మనకి కూడా ఉందన్న సంగతి మీ అందరికీ గుర్తు చేయాలి ఈ రోజు మహిళా శక్తి మహాశక్తి చైతన్య రథయాత్ర మన నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాల వరకు కూడా వెళ్లి ప్రతి గ్రామంలోకి వెళ్లి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ ఇంటి తలుపు తట్టాలి మేమున్నాము మీరు భయపడకలేదు రాబోయేది చంద్రన్న గవర్నమెంట్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కష్టాలన్నీ తీరబోతున్నాయి మీ ఇంట్లో మీ ప్రతి బిడ్డ చదువుకుంటాడు ప్రతి ఆడబిడ్డకి రక్షణ ఉంటుంది అని ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలోని గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాల్సిన అవసరం మనకుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఏం కొత్త కాదు రేపొద్దున మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు గురించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం